హరి ఓం నమో నమోనమ ఈరోజు మనం ముస్లిములు ఏ విధంగా ఒక పచ్చని దేశాన్ని ఆక్రమించుకొని దాన్ని ఒక తీవ్రవాద దేశంగా మార్చారో విపులంగా తెలుసుకోబోతున్నాం లెబనాన్ అనే దేశం గురించి మీరే వినే ఉంటారండి కానీ చాలామందికి లెబనాన్ అనేది మిడిల్ ఈస్ట్లో ఉన్నప్పటికీ ఒకప్పుడు అది ఒక క్రైస్తవ మెజారిటీ దేశం అన్న విషయం చాలామందికి తెలియదు ఎందుకంటే ఇప్పుడు హిజబుల్లా ముజాహిదీన్ అనే పేరు మీరు ఎక్కడైనా వినే ఉంటారు ఈ హిజిబుల్లా ముజాహిదీన్ సంస్థ యొక్క పుట్టుక దేశం ఈ లెబనాన్ ఈ లెబనాన్ నుంచి ప్రారంభమైన హిజ్బుల్లా ముజి ముజాహిదీన్ ఈరోజు ఒక ఖైదా లాగా ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ తీవ్రవాద సంస్థగా ఆవిర్భవించింది ఇటువంటి హిజబుల్ ముజాహిదీన్ లెబనాన్ వంటి ఒక క్రైస్తవ దేశం నుంచి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటే కేవలం మీరు నమ్మరు మూడు నుంచి ఐదు లక్షల మంది ముస్లింలు శరణార్థులుగా లెబనాన్కి వెళ్ళి గట్టిగా ఒక యాభై నుంచి డెబ్భై సంవత్సరాల్లో ఆ దేశం మొత్తాన్ని కబలించి దాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా ఎలా మార్చారో మీరు ఒక్కసారి విని తెలుసుకుంటే మన భారతదేశం యొక్క భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందు కదలాడబోతూ ఉంది లెబనాన్ అనేది ఇప్పుడు కాదండి చాలా కాలం క్రితం నుంచే దాదాపు ఒక ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం నుంచే అది ఒక క్రైస్తవ మెజారిటీ దేశం ఈ లెబనాన్ దేశాన్ని ఒట్టోమన్ సామ్రాజ్యం ఆక్రమించుకున్నది కానీ ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క రాజ్యంలో ఇది ఒక అఫీషియల్ భాగంగా ఎప్పుడూ లేదు ఇది ఒక కాలనీలాగా ఉండేది లెబనాన్లోని ప్రజలు తాము స్వతంత్రంగా ఉంటూ తమ పరిపాలన తాము నిర్వహించుకుంటూ ఒట్టోమాన్ రాజుకి అంటే ఖలీఫాకి వాళ్ళు కొంత పన్ను చెల్లిస్తూ ఉండేవాళ్ళు ఖలీఫా ఆ పన్ను డబ్బులు తీసుకుంటూ అలా కాలం వెళ్ళి వెళ్ళిపోతూ ఉండేది కానీ కొంతకాలం తర్వాత ఏమైంది పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఒట్టోమాన్ రాజు ఆ ఖలీఫా బలవంతంగా ఈ లెబనాన్లో ఉన్న అక్కడ పండిన పంటనంతా కూడా దోచుకుపోయి అక్కడ ఆర్టిఫిషియల్గా ఒక కరువు సృష్టించాడు ఆ కరువులో దరిదాపు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్లో నలభై శాతం మంది మరణించారు అలా మొదటి ప్రపంచ యుద్ధం అంతమయ్యేసరికి లెబనాన్ దేశం ఒక ఫ్రెంచ్ కాలనీగా మారింది ఫ్రెంచ్ వాళ్ళ యొక్క పరిపాలన ఈ లెబనాన్ దేశానికి ఒక స్వర్ణయుగం అని చెప్పాలి ఫ్రెంచ్ వాళ్ళు ఈ దేశాన్ని కేవలం ఆక్రమించుకోవడం మాత్రమే కాకుండా దీన్ని చాలా బాగా అభివృద్ధి చేసి అక్కడ రైల్వే లైన్సు ఇంకా మంచి మంచి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చరు మరియు పెద్ద పెద్ద యూనివర్సిటీలు నిర్మించారు ఈ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఖలీఫా సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయింది మరియు ఖలీఫా పదవి కూడా రద్దు చేయబడింది అందువల్ల ఆ ఒట్టోమాన్ సామ్రాజ్యం నుంచి ఒక ఐదు లక్షల మంది ముస్లింలు మాకు ఆశ్రయం కావాలి మాకు దిక్కు లేదు అని చెప్పుకుంటూ లెబనాన్ దేశానికి వచ్చి స్థిరపడ్డారు పోనీలే అని చెప్పి ఈ లెబనాన్ దేశంలోని క్రైస్తవులు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది కానీ వాళ్ళకి తెలియదు గట్టిగా ఇంకొక యాభై సంవత్సరాల్లో ఈ ఐదు లక్షల మంది ముస్లింలు మన దేశంలో ప్రవేశించిన వాళ్ళు తొందరలో కొన్ని కోట్ల మందిగా మారి తమ దేశాన్ని కబలించి తమ దేశంలోనే తాము తమని ఒక మైనారిటీగా మార్చేస్తారని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి నలభై ఎనిమిదో సంవత్సరం వరకు ఫ్రెంచి పరిపాలన లెబనాన్ దేశంలో కొనసాగింది అలా ఫ్రెంచి పరిపాలనలో లెబనాన్ దేశం చాలా బాగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా అక్కడ అనేక అత్యాధునిక విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాల నిర్మి విద్యాలయాలు నిర్మించబడ్డాయి అలా మిడిల్ ఈస్ట్లో ఒక స్వర్గంగా లెబనాన్ని మనం అభివర్ణించవచ్చు ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అన్నింటిలోనూ పెద్ద పెద్ద మసీదులు కనిపిస్తాయి కానీ గొప్ప గొప్ప యూనివర్సిటీలు మీకు కనిపించవు అటువంటి యూనివర్సిటీలతో ఇంకా డెమోక్రసీతో విలసిల్లుతున్న ఈ లెబనాన్పై గురి పెట్టారు మిడిల్ ఈస్టులోని మతోన్మాదులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో లెబనాన్ దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిందో లేదో ఇలా గట్టిగా ఒక ఇరవై ఏళ్ల వ్యవధిలో లెబనాన్ దేశంలో ఉన్న ఈ మతోన్మాదులు ఆ దేశం యొక్క స్వాతంత్రాన్ని మరియు డెమోక్రసీని పూర్తిగా కూలదోస్తాయి పంతొమ్మిది వందల సంవత్సరంలో లెబనాన్ దేశంలో కేవలం ఐదు లక్షలు ముస్లిం జనాభా అప్పట్లో అక్కడ క్రైస్తవుల యొక్క జనాభా పర్సంటేజ్ ఎనభై శాతం కంటే ఎక్కువే ఉండేది ఆ ఐదు లక్షల మంది ముస్లింలు కూడా సౌత్ ఈ టర్కీ నుంచి వలస వచ్చినటువంటి శరణార్థులు అలా వలస వచ్చిన శరణార్థులు ఒక్కొక్కరు మినిమంలో మినిమం పది మంది పిల్లలను కనేవారు అంటే ఆశ్చర్యపోతారు మీరు అలా పది మంది పిల్లలను కంటూ వాళ్ళు అడుగడుగున మసీదులు నిర్మిస్తూ అక్కడ చిన్న చిన్న పాకిస్తాన్ లాంటి వంటి ఏరియాలను తయారు చేస్తూ లవ్ జిహాదు ల్యాండ్ జిహాదు మరియు ఈ జిహాదుని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో అన్ని రకాలుగా ఉపయోగిస్తూ అక్కడ పెద్ద పెద్ద ముస్లిం ఏరియాలను తయారు చేసి ఆ ముస్లిం ఏరియాలో ఉన్నటువంటి ఆ క్రైస్తవులని రకరకాలుగా హింసిస్తూ వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తూ ఉండేవాళ్ళు కానీ లెబనాన్ అనేది ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం కాబట్టి ఇలాంటి డెమోక్రటిక్ ప్రభుత్వంలో వీళ్ళ మీద ఎటువంటి కఠినమైన చర్యలు లెబనీస్ ప్రజలు తీసుకోలేదు అక్కడ ఉన్న నేటివ్ లెబనీస్ ప్రజలు ఈ విషయాలను గురించి పెద్దగా పట్టించుకోలేదు ఆ ఏముందిలే చిన్న చిన్న ఏరియాలే కదా పోయింది మన దేశం అంతా మనకి ఉంది కదా అన్న అన్నటువంటి ధీమాతో పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళు మన దేశాన్ని అభివృద్ధి చెందు చేసుకుందాము మనం పెద్ద పెద్ద యూనివర్సిటీ నిర్మించుకుందామని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే ఇలా బాగా సిరి సంపదలతో తొలగతవుతున్న ఈ దేశాన్ని ఆక్రమించుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే తమ యొక్క జనాభా కొంత పెరగనిదే వాళ్ళు తమ యొక్క అసలైనటువంటి ముఖాన్ని బయటకు చూపెట్టరు ఆ విధంగా పంతొమ్మిది వందల సంవత్సరం వరకు ఫ్రెంచ్ ప్రభుత్వం ఆధీనంలో లెబనాన్ ఉన్నంత వరకు ఫ్రెంచ్ సైన్యాలకు భయపడి ఇంకా తమ యొక్క జనాభా శాతం కాస్త తక్కువగా ఉంది మనం ఇంకా మైనారిటీలమే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ తమ యొక్క అసలు ముఖాన్ని బయటకు చూపించలేదు ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభైలో లెమలానికి స్వాతంత్ర్యం వచ్చి అక్కడ పూర్తి డెమోక్రటిక్ ప్రభుత్వం ఏ ఏర్పడిందో అప్పుడు వాళ్ళు నెమ్మదిగా బయటకు వచ్చేసి అప్పటికే వాళ్ళ యొక్క జనాభా దరిదాపు ముప్పై నుంచి నలభై శాతాన్ని చేరడంతో బయటకు వచ్చేసి ఇక ఈ దేశంలో మేము కూడా చాలా పెద్ద మెజారిటీ సెకండ్ మెజారిటీ కాబట్టి ఈ దేశాన్ని పరిపాలించే అధికారం మాకు ఉంది ఈ దేశంలో మాకు చాలా ప్రముఖమైనటువంటి మంత్రి పదవులు కావాలి అని చెప్పి చిన్న చిన్న పార్టీలు పెట్టుకొని వాళ్ళందరూ మూకుమ్మడిగా ఓట్లు వేసి వాళ్ళ ప్రజాప్రతినిధుల్ని గెలిపించి గెలిపించుకొని వాళ్ళని పంపించే పార్లమెంటుకి గందరగోళం సృష్టించడం ప్రారంభించారు అలా గందరగోళం సృష్టించడంతో వాళ్ళు ఆగిపోలేదు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క ఓట్ల బలంతో కూలగొట్టి వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లెబనీస్ క్రైస్తవ ప్రధానమంత్రి రాజీనామా చేసేలా చేశారు మా రాజీనామా చేయడమే కాదు తిరిగి ఒక క్రైస్తవ ప్రధానమంత్రిని మేము అంగీకరించడం అంటూ అక్కడ పెద్ద పెద్ద ఆందోళనలు నిర్వహించి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం కంతా ఆ దేశం యొక్క రాజకీయ పరిస్థితిని గందరగోళం చేసి పారేశారు అంతటితో వాళ్ళు ఆగిపోలేదు భారతదేశంలో ఇక్కడ పిఎఫ్ఐ సిమి వంటి సంస్థలను ప్రారంభించినట్టే అక్కడ కూడా వాళ్ళు హిజ్బుల్ ముజాహిదీన్ అనేటువంటి ఒక పెద్ద ఉగ్రవాద సంస్థను ప్రారంభించారు ఒక్కటే కాదు ఇటువంటి రకరకాల చిత్ర విచిత్రమైన పేర్లతో అనేక రకాల ఉగ్రవాద సంస్థలను ప్రారంభించారు ఆ ఉగ్రవాద సంస్థలకు మిడిల్ ఈస్ట్లోని దుబాయ్ అబుదాబీ కతార్ టర్కీ వంటి అనేక దేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా నిధులు రకరకాల ఆయుధాలు అందుతూ ఉండేవి వాళ్ళ యొక్క సహకారంతో ఈ లెబనాన్ దేశంలో ఉండే ఈ జిహాదీలు ఇంకా రెచ్చిపోయారు అనేక తీవ్రవాద సంస్థలను ప్రారంభించి అక్కడ ఉన్న పోలీస్ ఫోర్సు మరియు మిలిటరీతో నిరంతరం యుద్ధాలు చేస్తూ వాళ్ళు ఒక్కొక్క సిటీని చేజిక్కించుకోవడం ప్రారంభించారు అలా ఏ సిటీని అయితే వాళ్ళు చేజిక్కించుకుంటారో ఆ సిటీలో ఉన్న క్రైస్తవులందరినీ కోయడం ప్రారంభించి ఇలా తమ దేశంలో శరణార్థులుగా అడుగుపెట్టి పెద్ద పెద్ద తీవ్రవాద సంస్థలను నిర్మించి అక్కడ ఉన్న క్రైస్తవులను ఊచకొద్దుకోయడంతో వాళ్ళు కూడా కొంత తేరుకొని అక్కడ వాళ్ళు తా అనేక క్రైస్తవ దేశాలకి వాళ్ళు రిక్వెస్ట్లు పంపించి వాళ్ళ సహాయంతో వాళ్ళు కూడా కొన్ని ఆయుధాలను సమకూర్చి ఇలా తమ యొక్క ఆత్మరక్షణ కోసం పోరాడడం ప్రారంభించారు ఆ విధంగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరం లెబనాన్లో ఒక అంతర్యుద్ధం ప్రారంభమైంది పేరుకి అంతర్యుద్ధమే కానీ ఇది ఒక ఇస్లామిక్ జిహాద్ అలా పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమైన ఈ ముస్లిం క్రైస్తవుల యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది చాలా ఉత్కంఠంగా మారింది ఆ నిరంతరమైనటువంటి అంతర్యుద్ధం దరిదాపు ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు కొనసాగింది ఇటు అనేక పెద్ద పెద్ద క్రైస్తవ దేశాలు ఇజ్రాయిలు అమెరికా బ్రిటన్ వంటి వాళ్ళు అనేక ఆయుధాలు అందించినప్పటికీ ఆ జిహాదీ మోకల యొక్క కర్కసత్వం ముందు ఈ క్రైస్తవ సంస్థలు నిలబడలేకపోయాయి దాంతో నెమ్మది నెమ్మదిగా వీళ్ళ యొక్క పట్టు కోల్పోయి చాలా కొద్ది ప్రాంతం మీద మాత్రమే క్రైస్తవ సంస్థలు తమ యొక్క ప్రభావాన్ని చూపించగలగడంతో తరువాత పంతొమ్మిది వందల డెబ్బైలు డె తరువాత వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చేశారు ఆ ఒప్పందంలో కేవలం ముప్పై నుంచి నలభై శాతం ఉన్న ముస్లిములు ఏం చేశారు దేశంలో సగభాగం మాదే అని వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క హక్కుల్ని ప్రదర్శించడంతో ఇప్పుడు ఆ దేశంలో కేవలం సగభాగం కంటే తక్కువ భాగానికి క్రైస్తవులు పరిమితమైపోయారు ఇప్పుడు ఆ దేశంలో ముస్లింల సంఖ్య అరవై నుంచి డెబ్భై శాతంకి చేరింది అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల సంఖ్య డెబ్బై ఎనభై శాతం నుంచి ము ఇరవై నుంచి ముప్పై శాతానికి పడిపోయింది అంటే మీరు ఆశ్చర్యపోవాల్సి ఇప్పుడు లెబనాన్ దేశంలో ఉన్న ఆ కొద్దిపాటి క్రైస్తవులు బిక్కు బిక్కుమంటూ బ్రతుకు వెళ్ళడి వెళ్ళదీస్తున్నారు అలా మూలిగేనక మీద తాటికాయ పడినట్టుగా ఈ మధ్య ఏమైంది అంటే ఎప్పుడైతే ఈ సిరియాలో ఇరాక్లో క్రైసిస్ వచ్చిందో రెండు వేల పది పదమూడవ సంవత్సరంలో సిరియాలో ఉన్నటువంటి ఆ మిగిలిన జిహాదీ మతోన్మాదులందరూ శరణార్థులుగా ఏదో ఒక దేశానికి వెళ్ళవలసి వచ్చింది చుట్టూ మిడిల్ ఈస్ట్లో ఉన్న సౌదీ అబుదాబీ దుబాయ్ కతార్ వంటి సంపన్న దేశాలు తమ సొంత మతస్థులైన ముస్లిములకు ఒక్కడికంటే ఒక్కడికి కూడా శరణార్థిగా తమ దేశంలో చోటు ఇవ్వలేదు వాళ్ళందరికీ ఇంకా కాస్త డబ్బు ఇచ్చి వాళ్ళని ఈ లెబనాన్ దేశానికి పంపించారు లెబనాన్ దేశంలోని క్రైస్తవులు ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఈ తురక మతోన్మాదులతో మేము వేగలేకుండా ఉన్నామని నెత్తినోరు కొట్టుకున్న వినకుండా అక్కడ ఉన్నటువంటి మిగతా జిహాదీలు వాళ్ళు రెడ్ కార్పెట్ పరిచి ఈ సిరియా మరియు ఇరాక్లోని మతోన్మాదులకు రే సుస్వాగతం పలికాయి దాంతో ఒక్కసారిగా వాళ్ళ యొక్క జనాభా అనూహ్యంగా పెరిగిపోయింది క్రైస్తవుల జనాభా అనూహ్యంగా పడిపోయింది ఎందుకంటే ఈ బయట నుంచి వచ్చినటువంటి లక్షల మంది శరణార్థులతో భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ నుంచి మరియు రోహింగ్యా రోహింగ్యాలు ఇంకా అనేక లక్షల మంది కోట్ల మంది వచ్చేస్తున్నారు వాళ్ళందరినీ తిరిపి పంపిస్తామంటే సీఏఏ చట్టాన్ని ఎంతగా వీళ్ళు వ్యతిరేకించారో మేము రోహింగ్యా రోహింగ్యాలకు మన దేశంలో శరణార్థులుగా ఇక్కడ వాళ్ళని ఉంచాలని ఏ విధంగా పోరాడారో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ జిహాదీ మతోన్మాదులు పక్క దేశంలోని జిహాదీలని తమ దేశంలో రానివ్వాలని అలా పోరాటం చేసి అక్కడ ఉన్న క్రైస్తవుల నోరు నొక్కేసి వాళ్ళ దేశాన్ని బలవంతంగా ఈ జిహాదీ మతోన్మాదులతో నింపేశారు ఇప్పుడు ఒకప్పుడు స్వర్గంగా ఉన్న ఆ లెబనాన్ అనే దేశం ఇప్పుడు ఒక ఎడారి దెబ్బలాగా మారిపోయింది ఎక్కడ పట్టినా ఈ జిహాదీ మతోన్మాదుల శరణార్థుల శిబిరాలు షరియా చట్టాలు కావాలనే నినాదాలు అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతున్న బాంబు పేళ్ళతో మారుమోగుతోంది పంతొమ్మిది వందల ఇరవయో సంవత్సరంలో ఐదు లక్షల మంది శరణార్థులు ప్రవేశించారు ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఏదో చెదులు పుట్టల్లాగా పిగిలి పిగిలి ఇప్పుడు కొన్ని కోట్ల మందిగా తయారయ్యారు అప్పట్లో ఎనభై శాతంగా ఉన్న క్రైస్తవ జనాభా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఎలుకల్లాగా కలుగుల్లో ఎలుకలు దాంకున్నట్టుగా అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న క్రైస్తవ మెజారిటీ ప్రాంతాల్లో దాక్కుని భయం భయంగా బతుకుతూ ఉన్నారు ఇలా కేవలం ఒక యాభై నుంచి అరవై సంవత్సరాల వ్యవధిలో ఆ జీహాదీలు తమ దేశాన్ని కబలించాయి మేము మా తప్పు తెలుసుకున్నాము ఇటువంటి తప్పులు ఎవరూ చేయవద్దని వాళ్ళు చాలామందికి బహిరంగ వేదికల్లో చెబుతూ ఉన్నారు వీళ్ళని అసలు నమ్మొద్దు శరణార్థులుగా వచ్చిన వీళ్ళు మన దేశాన్ని మింగేస్తారు అని ఎంత చెప్పినా మిగతా దేశాల వాళ్ళు వాళ్ళ మాటలు పెద్దగా పట్టించుకోవడం లేదు ఇప్పుడు భారతదేశంలో కూడా జరుగుతున్నది అటువంటిదే ఒక బంగ్లాదేశ్ నుంచి అఫీషియల్ లెక్కల ప్రకారం భారత కేంద్ర ప్రభుత్వం యొక్క సర్వే ప్రకారం మినిమంలో మినిమం ఐదు కోట్ల మంది అక్రమంగా ఉంటున్నారని ఒక అంచనా ఇక్కడ ఉన్నటువంటి ఈ మతోన్మాదులతోనే వేగలేక చస్తూ ఉంటే ఇక బయట దేశాల్లో అని మతోన్మాదులను మన దేశంలోకి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా ఒకసారి ఆలోచించండి ఇలా అఫీషియల్ లెక్కలు ఐదు కోట్లు అయితే అన్ లెక్కలు ఖచ్చితంగా పది కోట్లు అనేది ఒక అంచనా ఇప్పుడు వీళ్ళని వెళ్ళకూడదామంటే ఆల్రెడీ మన దేశంలో ఉన్న ఈ మతోన్మాదులందరూ కలిసి వాళ్ళు మా బ్రదర్స్ వాళ్ళని వెళ్ళగొట్టకూడదు అని వీళ్ళు అడ్డం పడ్డారు ఇక మన దేశంలో మనం ఉండడానికి ఆస్కారం లేకుండా పోయి మన దేశం కూడా భవిష్యత్తులో